ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళం జిల్లా కేడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి మహిళా రంగానికి పెద్దపీట వేశారన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారని వివరించారు కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహిళలు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ నగర టీడీపీ మహిళలు పాల్గొన్నారు జరగదు ఎప్పుడైతే మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉంటుందో అప్పుడే ఆ సమాజం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డోక్రా పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా మహిళలందరికీ ఆర్థికంగా ముందుకు తీసుకురావడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఐఏఎస్ల నుంచి ఐపీఎస్లు అదే విధంగా ఉన్నత స్థాయి ఉద్యోగులు ఎంతో మంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు ఇలా ఎంతో మంది మనకి మహిళలు ముందున్నారు అయితే ఇన్ని రంగాల్లో ముందున్నా కూడా ఇప్పటికీ కూడా మహిళల మీద అత్యాచారాలు అదే విధంగా గృహ హింస జరుగుతూనే ఉంది వాటన్నిటిని కూడా మహిళలందరూ కూడా కలిసి